మేడారం మహాజాతర వైభవంగా సాగుతోంది. భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క బయలుదేరింది. జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వాగతం పలికారు. గౌరవ సూచకంగా గాల్లోకి 10 రౌండ్లు కాల్పులు జరిపారు. కాసేపట్లో గద్దెపైకి సమ్మక్క చేరుకుంది. అసలే కనబడతలేదు. ఇగో అంత తలకైనా నేను ఎత్తంటే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మేడారం మహాజాతర ముఖ్య ఘట్టం కొనసాగుతుంది. ఇప్పుడే చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కిందికి పూజార్లు ప్రత్యేక పూజల తర్వాత తీసుకురావడం కొనసాగుతుంది. ఇప్పుడే చిలకలగుట్ట నుంచి అమ్మవారు కిందికి తీసుకొని రావడం జరిగింది. దీనికి గౌరవ సూచకంగా అమ్మవారు వస్తున్నారనే ఉద్దేశంతో జనంకి తెలిసేలాగా అది గతంలో నుంచి చాలా సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ లాగానే ఈసారి కూడా ఎస్పీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముఖ్య ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉంటారో ఆయన 3 సార్లు కాల్పులు జరిపి సమ్మక్క ఆగమనాన్ని భక్తులకు చాటు చెప్పేలాగా ఆయన 3 సార్లు కాల్పులు కూడా జరిపారు. దాంతో సమ్మక్క రావడానికి ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత సమ్మక్క గద్దె దగ్గర ప్రతిష్ఠ ఉంచాల్సి ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఇక్కడ గద్దెల దగ్గర పేరుకుపోయినటువంటి బెల్లం ఎవరైతే సమ్మక్కకు ఇక్కడ గద్దెల దగ్గర సమర్పించే బంగారాన్ని తీసి జరుగుతుంది, క్లీన్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కుంకుమ బరిలో తీసుకొచ్చినటువంటి సమ్మక్క కుంకుమ బరిని కార్యక్రమాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. చిలకలగుట్ట నుంచి బయలుదేరినటువంటి అమ్మవారిని మొదట చెలపయ్య టెంపుల్ దగ్గర తీసుకొస్తారు. అక్కడ ఆహ్వానం చేసిన తర్వాత అక్కడ కొద్దిసేపటి ప్రకారం కొద్ది పూజ ఉంటుంది. ఆ పూజను పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకురావడానికి కావాల్సినటువంటి ప్రక్రియ వాళ్ళ ఆదివాసీల ప్రకారం జరుగుతుంది కాబట్టి దానికి అనుకూలంగానే ఈ ప్రక్రియ కొనసాగేలాగా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు అమ్మవారు వస్తున్న సందర్భంగా భక్తులను కూడా లోనికి వస్తే బెల్లం వేయడం అలాగే కొబ్బరికాయలు కొట్టి విసిరేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పూజారులకు దెబ్బలు తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో కొందరు భక్తుల్ని ఇప్పుడు కొద్దిసేపు కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు భక్తులను నిలిపివేస్తారు. ఆ లైట్లు కూడా పూర్తిగా బంద్ చేసి తర్వాత పూజారులందరూ కూడా పూజారి సంఘాలు ఎవరైతే అమ్మవారిని తీసుకొచ్చేటువంటి హనుమంతుని జెండాను ముందట పెట్టుకొని తీసుకొస్తారో వాళ్ళు ముందటకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసేలాగా జరుగుతుంది. ఈ ప్రక్రియ దాదాపు గంటన్నర పాటు కొనసాగే అవకాశం ఉంది. 6:30కు బయలుదేరుతుందని అంచనా వేసిన అధికారులు ముందుగా 6:30కు సాధ్యం కాలేదు. కొంత పూజా విధానం కొంత లేట్ అయిన నేపథ్యంలో 8:35 నిమిషాలకు చిలకలగుట్ట నుంచి కిందికి వచ్చినటువంటి అమ్మవారు సుమారు 10:10 ప్రాంతంలో ఇక్కడికి అమ్మవారి గద్దెను చేరే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రక్రియ ఏర్పాట్ల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పటికీ అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారమే ఎస్పీ కూడా 3 సార్లు కాల్పులు జరపడం, ఒకటి చిలకలగుట్టకు ముందు ఆ ప్రాంతంలో అమ్మవారు కిందికి దిగగానే కాల్పులు జరపడం, ఆ తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత మరొకసారి కాల్పులు జరిపిన తర్వాత గేటు దగ్గర చిలకలగుట్టకు పైకి వెళ్ళడానికి ఒక గేట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మరోసారి కాల్పులు జరిపారు. ఇలా అమ్మవారి రాక కోసం పెద్ద ఎత్తున ముగ్గులేసి ఆహ్వానం పలికేలాగా దాదాపు 1 కిలోమీటర్ పొడుగున ఉన్నటువంటి చిలకలగుట్ట నుంచి అమ్మవారి గద్దెల వరకు ఉన్నటువంటి 1 కిలోమీటర్ పొడుగులో పెద్ద ఎత్తున ముగ్గులేసి ఆహ్వానం చెప్తున్నారు. శివసత్తుల పూనకాలతో ఆ ప్రాంతం మొత్తం మారుమోగిపోతున్నటువంటి సందర్భం ఉంది. జై సమ్మక్క తల్లి, నీ ఆశీస్సులు కావాలంటూ చెప్తున్నటువంటి ఆ నినాదాలతో మారుమోగిపోతుంది. చిలకలగుట్ట ప్రాంతం నుంచి ఇక్కడికి గద్దె వరకు పూర్తిగా పూనకంతో ఊగిపోతున్నటువంటి సందర్భమే ఎక్కడ చూసినా కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే అమ్మవారు వాళ్ళ ఆదివాసీల కోసం కష్టపడి యుద్ధం చేసింది కాబట్టి ఆవిడ రక్తార్పణ చేసిన దానికి ప్రతీకగా వస్తున్నటువంటి దారిలో 1 కిలోమీటర్ పొడుగున జరుగుతున్నటువంటి దాదాపు 1 కిలోమీటర్ వరకు జరుగుతున్నటువంటి ఈ దారిలో జంతు బలులు లెక్కలేనన్ని జంతు బలులు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అమ్మవారు మా కోసం తమ త్యాగాన్ని చేశారు, తమ ఆత్మను కూడా అర్పించారు, మా ఆదివాసీల కోసం చేశారని సూచకగా ఆమెకు నివాళులు అర్పించేలాగా జంతు బలులు జరగడం అనేది జరుగుతుంది అనాదిగా. దాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున 3 పార్టీలు అమ్మవారికి అపవిత్రం కాకుండా అమ్మవారిని తాకితే పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో చాలామందిని అమ్మవారిని తీసుకొచ్చేటువంటి పూజారులు తాకే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భం కొంత అపవిత్రం జరుగుతుందనే ఉద్దేశంతో 3 రోపు పార్టీలను ఏర్పాటు చేస్తారు. మొదట ఆదివాసీలకు సంబంధించినటువంటి ఒక పార్టీ ఉంటుంది, ఆ తర్వాత పోలీసులకు సంబంధించినటువంటి ఒక రోపు పార్టీ
ఉంటుంది. మరొక రోపాటిలో ఆదివాసీ పూజారులకు సంబంధించి వాళ్ళకు వడ్డరలు అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉండేలాగా ఏర్పాటు చేసి అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 10 గంటల ప్రాంతంలో అమ్మవారిని తీసుకొచ్చేందుకు ఇక్కడికి వచ్చే వరకు 10-10:30 ప్రాంతం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా అమ్మవారి రాకకు సర్వం సిద్ధమైంది. అమ్మవారి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు దర్శనం చేసుకోవాలని భక్తజన మొత్తం పెద్ద ఎత్తున కిక్కిరిసిపోయారు. మనం చూడొచ్చు వాళ్ళని కొంతసేపు దర్శనాలు కూడా ఆపినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అమ్మవారి ఇక్కడికి చేరుకోవడానికి సుమారుగా 10 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేశారు. అమ్మవారు వచ్చే వరకు దర్శనానికి అంటే బెల్లం తీసేసి దానికి అనుకూలంగా కొంతసేపు ఇక్కడ దర్శనాలు నిలిపేశారు. అది అమ్మవారు రావడానికి 10 గంటల ప్రాంతంలో అమ్మవారు గదిని చేరుకునే అవకాశం కనిపిస్తుంది. భోగేంద్ర.